సంఘీభావంగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు సీఎం చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్లో మహిళామణులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగనుందంటూ హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కోటంరెడ్డి శ్రీధర్ అన్నారు. 26 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మరింత సులభతరం కానుందన్నారు. సీఎం నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆహ్వానిస్తున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలని పెంచాలా, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పెంపుదల ఎప్పుడా అని రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూసే పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలే ఉన్న పరిస్థితుల్లో ఆ 13 జిల్లాల పెంపుని ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే జిల్లాల పెంపుదల ఆ రాష్ట్రంలో పాలకులు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 2014-19 వరకు ఉన్న పాలకులు ఈ జిల్లాల పెంపు ప్రక్రియ చేపట్టలేదు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% నెరవేర్చడమే కాకుండా పాదయాత్రలో ఇవ్వని హామీలను కూడా ప్రజల అవసరాలను గుర్తించి అనేక హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన